మెదక్ జిల్లా రామాయణపేటలో ఎక్స్ప్రెస్ బస్సుల ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసి తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఆయన రామంపేటలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను లాభాల బాటలో ప్రయాణం చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మీడియాకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలు నష్టాల బాటలోనే ఉన్నాయని, బస్సు ఆక్యుపెన్సీ 40 నుండి 50% మాత్రమే ఉందని, దాన్ని 70% పెంచడానికి కృషి చేసి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదని, ఉద్యోగులలో భరోసా కల్పిస్తూ తద్వారా ఆర్టీసీ సంస్థను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష నాయకులపై పలు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో పాటు మెదక్ సంగారెడ్డి డిపో మేనేజర్లు మరియు రామన్పేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, సొసైటీ చైర్మన్ బాలచంద్రం, టీఆర్ఎస్ నాయకులు పుట్టి యాదగిరి పాల్గొన్నారు. సార్, ఇంకొకటి కూడా సార్ రిక్వెస్ట్ ఏంటంటే, మా రిక్వెస్ట్ ఏంటంటే, గతంలో ఇక్కడ ఆర్టీసీ డిపో కోసం కేసీఆర్ గారే కమిటీ చేయబట్టారు సార్. అది మాకు ఏ అవకాశం ఉందా మాకు రావాలి. ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత అదే సార్, అదే సార్, చెప్పిన ప్లేస్ కూడా మమ్మల్ని అదే మీరు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఏ అవకాశం ఉన్నా ల్యాండ్ కూడా ల్యాండ్ కోర్టులో తీసుకుంటున్నాం సార్. ఎక్కడ మూసేస్తారో, ఎక్కడ ప్రైవేట్ చేస్తారో, ఇక్కడ అమ్మేస్తారనే భయం బాగుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు అది చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం సార్, చాలా కాన్ఫిడెంట్గా పనిచేస్తున్నాం. నోను అది దాన్ని ఎట్లా పెట్టకూడదు ఊరికే. ఇప్పుడు ఇప్పుడు చెప్పింది చెప్పండి, ప్రతి రోజు అది బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏరియాలో మన సిద్దిపేట కానీ తర్వాత సంగారెడ్డి కానీ కొంత నష్టాలు నడుస్తున్నాయి. అయితే ఎర్నింగ్ పర్ కిలోమీటర్ 40 కంటే తక్కువ వస్తున్నాయి కాబట్టి 40 పైస వస్తే లాభం కాకుండా కొంచెం బాగుంటుంది.